The India's best fertility hospital. 49 ante santanam, 49 ante santosham. 49. Andhra Pradesh, Telangana. ఆస్కర్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజల్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది. డాల్చీ థియేటర్ లో విజేతలకు అవార్డును ప్రదానం చేశారు. ఆస్కార్ పోటీలో డ్యూన్, చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్ సినిమాలు సత్తాచాటాయి. కోడా మూడు విభాగాల్లో, డ్యూన్ ఆరు విభాగాల్లో అవార్డులను ఎగరేసుకుపోయాయి. ఒక్కసారైనా ఆస్కార్ అవార్డును ముద్దాడాలనేది ఎంతోమంది కల. ఈ అవార్డు వరిస్తే చాలు, ప్రపంచాన్నే జయించినంత హ్యాపీగా ఫీల్ అవుతారు తారలు. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానం కరోనా వల్ల గత రెండేళ్లు ఘనంగా జరగలేదు. ప్రేక్షకులు లేకుండానే తూతూమంత్రంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కానీ ఈసారి మాత్రం ఆస్కార్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. లాస్ ఏంజల్స్ లోని డాల్బీ థియేటర్లో 94వ ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా మొదలైంది. సెలబ్రిటీలు ప్రేక్షకుల సమక్షంలో విజేతలను ప్రకటించారు ఆస్కార్ నిర్వాహకులు. ఆస్కార్ పోటీల్లో డ్యూన్, చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్ సినిమాలు సత్తా చాటాయి. కోడా మూడు విభాగాల్లో, డ్యూన్ ఆరు విభాగాల్లో అవార్డుల్ని ఎగరేసుకుపోయాయి. బెస్ట్ పిక్చర్ కేటగిరీలో కోడా, బెల్ఫాస్ట్, డోంట్ లుకప్, డ్రైవ్ మై కార్, డ్యూన్, కింగ్ రిచర్డ్, లికోరిస్ పిజ్జా, నైట్ మేర్ యాలీ, ది పవర్ ఆఫ్ ది డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీ సినిమాలు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నాయి. బెస్ట్ యాక్టర్ కేటగిరీలో కింగ్ రిచర్డ్ సినిమాలో విల్ స్మిత్, బీయింగ్ ది రికార్డో సినిమాలో జేవియర్ బార్డెమ్, ది పవర్ ఆఫ్ ది డాగ్ సినిమాలో బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్, టిక్ టిక్ బూమ్ సినిమాలో ఆండ్రూ గార్ఫ్రెండ్, ది ట్రాజడీ ఆఫ్ మ్యాక్బెత్ సినిమాలో డెంజల్ వాషింగ్టన్ లు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు. ఇక బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీలో ది ఐస్ ఆఫ్ ట్యామీ ఫాయోలో జెస్సికా చెస్టైన్, ది లాస్ట్ డాటర్ సినిమాలో ఒలివియా కోల్మన్, ప్యారలల్ మదర్స్ సినిమాలో పెనలోప్ క్రూజ్, బీయింగ్ రికార్డో సినిమాలో నికోల్ కిడ్మాన్, స్పెన్సర్ సినిమాలో క్రిస్టియన్ స్టూవర్ట్ లో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు. ఈ ఏడాది మొత్తం 276 చిత్రాల జాబితాలను వెల్లడించగా అందులో భారత్ నుంచి సూర్య నటించిన జై భీమ్, మోహన్ లాల్ నటించిన మరక్కర్ రెండు చిత్రాలు షార్ట్ లిస్ట్ లో ఎంపికయ్యాయి. కానీ చివరి నామినేషన్స్ జాబితాలో ఈ చిత్రాలు ఎంపిక కాలేకపోయాయి. ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఇండియా నుంచి రైటింగ్ విత్ ఫైర్ చిత్రం నామినేట్ అయ్యింది. కానీ ఈ చిత్రం కూడా అవార్డును గెలుచుకోలేకపోయింది.